Please subscribe Vanna YouTube channel. కరోనా వైరస్ గుండ్రంగా ఉండి దాని మీద కొమ్ములు లాంటి పదార్థాలతో నిండి మిగిలిన వైరస్లతో పోల్చితే ఇది పెద్ద సైజులోనే 50 నుండి 200 nm సైజులో ఇది మనకి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ బయట అంతా ప్రోటీన్తో నిర్మితం అయి ఉంటుంది. ఈ కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక అది పెరుగుతూ కొత్త వైరస్ కణాలు మానవ శరీరంలోకి కొన్ని ముఖ్యమైన భాగాలు ఊపిరితిత్తులు కాలేయం కొన్ని క్లోమా గ్రంథుల వరకు ఇప్పటి వరకు వ్యాప్తి చెందటం చూసాం. ఇది శరీర భాగాలకి ఒంటరిగా వెళ్తున్నప్పుడు దాని చుట్టూ ఒక గాజు పొర ఒక వలయంలో ఏర్పడి దానికి రక్షణను ఇస్తాయి. ఆ రక్షణ వలయం దానికి ఉండటం వలనే మన శరీరంలోని రోగ నిరోధక శక్తి దానిని ఏమి చేయలేదు. శరీరంలోని తెల్ల రక్త కణాలని ప్రోటీన్ కణాలు లాగా మన శరీర అభివృద్ధికి సహకరించే కణాలు లాగా నమ్మించి వెనక నుండి తెల్ల రక్త కణాలని అత్యంత కిరోతకంగా చంపేయడమే కాకుండా తెల్ల రక్త కణాలు మరలా పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వాటి సంఖ్యను 100 ఇంతలు చేసుకుంటూ శ్వాసకోశాన్ని ఆక్రమిస్తాయి. ఈ స్థితి అత్యంత ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపడం. కానీ ఇది ఊపిరితిత్తుల్ని మొత్తం ఆక్రమించి ఊపిరితిత్తుల్లో ఒక బూజలా ఏర్పడి గాలి ప్రసారానికి అంతరాయం కలిగించడమే కాకుండా కొన్ని ముఖ్యమైన వాయువులని అందకుండా చేసి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసి టార్చర్ పెట్టి చంపే వైరస్ కావడంతో ప్రపంచమే దీనికి భయపడిపోతుంది. 20లో అత్యంత సాధారణం. 1960లో కూడా చాలా రకాల పక్షుల్లో ఈ వైరస్ని గుర్తించడం జరిగింది. 2013 దాకా ఈ వైరస్ వలన మనుషులకి ముప్పు ఉంది అంటే లేదనే చెప్పాలి. కానీ 7 సంవత్సరాల్లో ఇది అత్యంత భయంకరమైన వైరస్గా రూపొందటంలో ఆశ్చర్యం ఏమిటి? నిజంగా ఈ వైరస్ జీవరసాయన వైరస్గా మార్పు చెందిందా, చెందించారా? ఈ వైరస్ ముప్పు టీకాతో ఆగిపోతుందా, లేక భవిష్యత్తులో ఇంకా ఏవైనా దుష్పరిణామాలు ఉన్నాయా? మా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.